హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మా ఫ్రెండ్ గారి మ్యారేజ్ కి వచ్చాం మేము. ఇక్కడ ఫుల్ గా ఫుల్ టాస్ అయ్యదామని బీర్ తీసుకుందాం, అంతా ఫుల్ గా ఎంజాయ్ చేద్దామని ఇక్కడ అందరు వచ్చాం. చూడండి కొన్ని కొన్ని సన్నివేశాలు ఉన్నాయి మా దగ్గర. చెప్పు, నువ్వు పెద్ద అపరిచితుడు, అమ్మ మొగుడులాగా ఉన్నావు కదరా రే. అబద్ధం అనుకో, నిజమా చెప్పేది. ఇంతలోనే ఇంకా 5 లక్షలు ఆదాయం వస్తుంది మామూలు. ముసాయి మొడకి స్లో అవుతుందా? చెప్పు చెప్పు చెప్పు. మావాడు త్వరలో కేసీఆర్ అయ్యప్పయ్యి గొర్రెల చీప్ పెడదాం అనుకున్నా. హాస్పిటల్ లో కంపెనీ పెడతాను, వచ్చి ఇష్టకాలను మొత్తం మావాడి కంపెనీ. దుబాయ్ లో ఐస్ క్రీమ్ ఇవ్వాలంటే దగ్గరికి పోవాలి, ఇంకో షాప్ పోవద్దు. కాకపోతే పెద్ద పెద్ద ఐస్ క్రీమ్ షాప్ పెట్టింది కానీ సేల్ కాక మళ్ళీ 20 మావాడు చలికా ఐస్ క్రీమ్ ఎండకాలం చలికాలం పెట్టిన మావాడు దళితు వేసి అంత రాగమయ్యారు. ఓకే, ఎనీవే నెక్స్ట్ ఇయర్ మంచి పెట్టు కంగార్. ఓకే రైట్. మావాడు దాన్ని ఏమంటారు, లీటర్ కు 150 కిలోమీటర్లు ఇచ్చి పోయింది తయారు చేసి మావాడు. త్వరలో ఒక హీరో హోండా కంపెనీకే మావాడు బ్రాండ్ అంబాసిడర్ చెప్పిస్తారు. మావాడు షైన్ చెప్తారు, లైన్ చెప్తారు, షైన్ జ్ఞాని పడిపోతాయి మొత్తం మావాడు నెక్స్ట్ గా. ఆల్ ద బెస్ట్. ఓకేనా? ఏ షోరూమ్ లో బండి హీరో గానీ హోండా గానీ షైన్ కావాలి, అమ్మమ్మ గానీ షెడ్ పార్కింగ్ స్టాండ్ పది బ్రాంచులు మామూలు. ఇదే స్టాండ్ పది ఉన్నాయి బ్రాంచులు. దానికి మాటలు అట్లా వస్తా మావన్ బ్రాంచులు విజయవాడ, గుంటూరు, అనకాపల్లి, తెనాలి, కాకినాడ. కాకినాడ అంత కష్టపడి కానీ తెలంగాణ మామూలు స్టాండ్ పెట్టలేక నిలబడి ఆంధ్ర నప్పు తీసుకున్నాడు. లాస్ట్ అన్నయ్య గ్రూప్ వన్ మళ్ళీ ప్రిపేర్ అవుతా. అన్యాయం మీద న్యాయం ఎవరే ధిక్కరిస్తే నేను పోతాను మామూలు. ఇప్పుడు అది అన్యాయం వేసుకో. ఈ అమ్మా ఏం ఫీల్ ఉండదు మామ ఇక్కడ. పేర్కొండు అది సాటిస్ఫైడ్ ఎందుకురా లవర్లు మనకు ఈ ఏజ్ లా? కెరియర్ మీద పెట్టిరా, డెడికేషన్ అంటే ఎట్లుండాలి? అందరూ డిగ్రీ 3 సంవత్సరాలు చదివి పాస్ అయితే మనం 6 సంవత్సరాలు చదివి పాస్ అయ్యాం. మరి ఉద్యోగం ఎవడి? ఉద్యోగాలు ఇవ్వక అప్పులు ఇవ్వక తాగేది ఎలాగా బతికేది ఎలాగా? అరే మనం మాత్రం మనుషులం కాదా, మనకి కోరికలు ఉండవా? ఫేవర్స్ గా తిరిగే వాళ్లలో ఓ సర్వే నిర్వహిస్తే అందులో మొదటి పేరు నీది, రెండో పేరు నీ పేరు వచ్చింది. ఇక్కడ
అందరూ డిగ్రీ 3 సంవత్సరాలు చదివి పాస్ అయితే మనం 6 సంవత్సరాలు చదివి పాస్ మరి ఉద్యోగం ఓడిడి ఉద్యోగాలు ఇవ్వక అప్పులు ఇవ్వక తాగేది ఎలాగా బతికేది ఎలాగా అరే మన మాత్రం మనుషులు కాదా మనకి కోరికలు ఉండవా రాజుగారు కూడా బాగుంటారు బాడీ పిచ్చలు మొత్తం పడుతుంది మొన్న నా బీరేది రా అందరు ఇబ్బంది పడబడుకుంటూ అవుతారు కానీ అక్కడ జనాలు చాలా ఇబ్బంది పడుతున్నారు ఉన్నారు సో వడ్లం కాపాడే నాదుడు పండుకో ఆగం ఆగం అయ్యేసరికి ఇంకోటి పోతే మూడే ఉంటాయి కదా మీకు.